కనిపించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క పిల్లలు అందరూ కూడా ఖచ్చితంగా చదవాలి, చదవకుండా ఉండడానికి వీల్లేదనే ఉద్దేశంతోనే అమ్మ ఒడి పెట్టి ఎవరైతే వాళ్ళ పిల్లలు పనికి పంపించకుండా స్కూల్కి పంపిస్తారో అటువంటి వాళ్ళకందరూ కూడా అమ్మ ఒడి కింద డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అమ్మ ఒడి డబ్బులు ఖచ్చితంగా మిమ్మల్ని స్కూల్కు పంపించడానికే అటెండెన్స్ లింక్ అప్ చేసి అమ్మ ఒడి ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా అటెండెన్స్ ఉంటేనే తప్ప అమ్మ ఒడి ఇవ్వని పరిస్థితి అంటే ఖచ్చితంగా మిమ్మల్ని స్కూల్కు పంపేయడానికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మీరు అందరూ కూడా చదవాలనేది కూడా రేపు బావి బావి పౌరులు మీరందరూ కూడా బాగా చదివితే మనకు మొత్తం ఈ రాష్ట్రం ఇమ్మీడియట్ గా వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చేస్తామని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ నాకు మీరందరూ కూడా ఈరోజు ఇంత ఉత్సాహంగా మన ఈ ఆశ్రమ పాఠశాలలో ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేసిన మన ఎంఈఓ గారికి, మన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న మన టీచర్స్కు, అందరికి కూడా ఇతర గ్రామాల నుంచి వచ్చిన హెడ్ మాస్టర్లకు అందరికి కూడా మరొకసారి మా నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చదువు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి ఆ ప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. గట్టిగా చెప్పండి మరి. గుజరాత్ రగ్బీ వెరీ గుడ్ వెరీ గుడ్. ఒక గిరిజన పాలిక మరి గిరి పర్వతానికి వెళ్ళి మరి గ్రేట్ గా మరి ఆ యొక్క రగ్బీ అనేటువంటి దాంట్లో మరి అక్కడ పార్టిసిపేషన్ చేయడానికి మరి మేమందరం కూడా తెలియజేసుకుంటున్నామా? వెరీ గుడ్. ఓకే మరి మరి సార్ గారు ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి